हेलो फ्रेंड्स, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. పల్నాడు జిల్లా నల్లమల్ల అడవి ప్రాంతాలలో మన వజ్రాల వేట అయితే కొనసాగుతుంది. ఇది కారంపొడికి సంబంధించిన ఒక కొండ ప్రాంతం అన్నమాట. కారంపొడికి సంబంధించిన అడవి ప్రాంతాలు ఇవన్నీ కూడా. అయితే మనకు ఈ ప్రాంతంలో మంచి మంచి స్టోన్స్ దొరికే ఏరియా అయితే మనకు కనపడింది. మంచి మంచి స్టోన్స్, రాళ్ళ దిన్నెలు, ఉడికిపోయిన రాళ్ళు, అలాగే పాలవంచి రాళ్ళకు సంబంధించిన మంచి మంచి స్టోన్స్, ఇట్లాగ మంచి మంచి రాళ్ళ కుప్పలు, అంటే పాలవంచి రాళ్ళు దొరికే మంచి మంచి రాళ్ళ దిన్నెలు అయితే కనపడ్డాయి. ఇలాంటి రాళ్ళ దిన్నెలు కనపడ్డ ప్లేసుల్లో అయితే మాత్రం మనకు వజ్రాలు దొరికే అవకాశం ఖచ్చితంగా అయితే ఉంటుంది. అయితే ఈ ప్రాంతంలో ఎవరో కానీ, మరి ఇది వజ్రాలకు సంబంధించిందా దేనికి సంబంధించిందో తెలియదు, కానీ ఒక గుంత అయితే తోమారు. ఇక్కడ గుంతనైతే తోగినట్టుగా కనపడుతుంది. వాళ్ళకి మరి రాళ్ళు దొరికాయో లేదో మనకైతే తెలియదు, కానీ ఇక్కడైతే ఒక గుంత అయితే తీసినట్టుగా కనపడుతుంది. అయినా సరే మనం దానిని పక్కన పెట్టేసి, మనమైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగున్నట్టుంది. ఇక్కడ ఎందుకు ఈ గుంత తోమారు అనేది మనం గమనించగలిగితే, ఈ గుంత మీద తీసిన మట్టి అన్నమాట ఇది. ఈ గుంతలోంచి తీసి మట్టి ఒడ్డును పోశారు. అయితే దీని మీద మాత్రం మంచి మంచి క్రిస్టల్స్ అయితే కనబడుతున్నాయి. ఇలాంటి స్టోన్స్ అయితే ఇక్కడ చాలా అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా మంచి మంచి పాలవంచి రాళ్ళ దిన్నెలు కాబట్టి చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ప్రెస్ చేసుకోండి. ఆల్ అని ప్రెస్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. నా ఛానల్లో వజ్రాల గురించి, అలాగే రంగురాళ్ళ గురించి, క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఇక్కడ మంచి పాలవంచి రాళ్ళ దిన్నె అయితే ఇక్కడ కనపడింది అనమాట. అసలు అది దిన్నె చూస్తుంటే మాత్రం ఎలాగైనా సరే ఆ దిన్నె చాలా జాగ్రత్తగా వెతకాలి అనిపిస్తుంది. చూస్తుంటేనే అసలు ఆ దిన్నె కాడికి పరిగెత్తాలనిపిస్తుంది. అలా ఉన్నాయి అన్నమాట స్టోన్స్. అసలు పాలవంచి రాళ్ళు మీరు చూస్తుంటేనే చూడండి, ఎలా మంచి మంచి వైట్ కలర్లో మంచి ఉడికిపోయిన రాళ్ళు ఇట్లా పిచ్చి పిచ్చిగా అయితే కనబడుతున్నాయి. చూద్దాం ఈ ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ దొరుకుతాయా అనేది చూద్దాం. ఎందుకంటే ఇలాంటి రాళ్ళ దిన్నె కనపడ్డప్పుడు మాత్రం మనం సామాన్యంగా మాత్రం వదిలిపెట్టకూడదు. ఊరి నాయన, అసలు ఏంది ఈ రాళ్ళ దిన్నెలో, ఈ రాళ్ళ కుప్పలో, అసలు చాలా జాగ్రత్తగా అయితే ఇక్కడ అసలు వెతకాలి. ఇలాంటి స్టోన్స్ దొరుకుతాయో చూద్దాం. ముందుగా ఇదిగో మనకి ఈ రాళ్ళ దిన్నెల మీద మాత్రం ఇలాంటి నల్ల రబ్బరాలు దొరుకుతున్నాయి అన్నమాట. ఇలాంటి నల్ల రబ్బరాలు దొరుకుతున్నాయి అంటే కంపల్సరిగా ఇలాంటి రాళ్ళు దొరుకుతాయి అన్నమాట. అందుకే మనం ఈ రాళ్ళ దిబ్బని చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి. చూడండి ఎలా ఉందో. ఊరి నాయన, వెతుకుతాం ఈ చాలా జాగ్రత్తగా, రాయి 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 పట్టి పట్టి బట్టి పట్టి వెతకాలి. మెరుపు కలర్ లో ఉంది, మెరుపుతుంది, మెరుస్తుంది రాయి.
చూడండి ఎలా మెరుస్తుందో. మంచి స్టీల్ కోటింగ్ అన్నమాట. మనం వజ్రాలు వెతికేటప్పుడు ఇలాంటి మెరుపు ఉన్న రాళ్ళు కనుక మనం జాగ్రత్తగా వెతకగలిగితే వజ్రాన్ని అయితే ఈజీగా మనం పట్టుకోవచ్చు. నాలుకోణాలుగా ఉంది ఈ రాయి అయితే. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందున్నాయి చూడండి. వజ్రాల గురించి, అలాగే క్రిస్టల్స్ గురించి, వజ్రాలు ఎలా వెతకాలి, వజ్రాన్ని పట్టుకోవాలంటే ఎలాంటి ప్లేస్లో వెతకాలి, వజ్రానికి ఉండే ఆనవాలు, వీటన్నిటి గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం ఈ ప్లేస్లో అయితే మాత్రం మామూలుగా లేదు. ప్లేస్ అయితే చాలా డిఫరెంట్గా, చాలా అద్భుతంగా ఉంది.